ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును, కరీంనగర్లోని మానేరు డ్యాంను కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కేటీఆర్ తో ఉండి అక్కడి పరిస్థితిని వివరించారు. డ్యాం పరిశీలన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. వరి సాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణపై వెనక్కి నెట్టిందన్నారు. ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని, పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదన్నారు. కేటీఆర్ తో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్యాంలను పరిశీలించిన అనంతరం దగ్గరలోని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లి శివయ్యను దర్శించుకుని పూజలు చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును, కరీంనగర్ లోని మానేరు డ్యాంను కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కేటీఆర్ తో ఉండి అక్కడి పరిస్థితిని వివరించారు. డ్యాం పరిశీలన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. వరి సాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణపై వెనక్కి నెట్టిందన్నారు. ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని, పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదన్నారు. కేటీఆర్ తో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్యాంలను పరిశీలించిన అనంతరం దగ్గరలోని మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లి శివయ్యను దర్శించుకుని పూజలు చేశారు.